ಅಧ್ಯಾತ್ಮ ರಾಮಾಯಣ ಗಂಗ ಅಧ್ಯಾತ್ಮ ರಾಮಾಯಣ ಗಂಗ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ ಅಧ್ಯಾತ್ಮ ರಾಮಾಯಣ ಗಂಗ ಅಧ್ಯಾತ್ಮ ರಾಮಾಯಣ ಗಂಗ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ ನದಿ ಪರಶಿವ ಗಿರಿಲೋನ ಪುಟ್ಟೆ ನದಿ ಪರಮ ಶಿವ ಗಿರಿಲೋನ ಪುಟ್ಟೆ ನದಿ ಪರಮ ಶಿವ ಗಿರಿಲೋನ ಪುಟ್ಟೆ ನದಿ ಪರಮ ಶಿವ ಗಿರಿಲೋನ ಪಟ್ಟೆ ನದಿ ಪಾರ್ವತಿ ಮದಿಲೋನ ಪಟ್ಟೆ ನದಿ ಪಾರ್ವತಿ ಮದಿಲೋ ಪಟ್ಟೆ ನದಿ ಪಾರ್ವತಿ ಮದಿಲೋನ ಪಟ್ಟೆ ನದಿ ಪಾರ್ವತಿ ಮದಿಲೋನ ತಟ್ಟೆ ನದಿ ವ್ಯಾಸ ಮುನಿ ಮತಿಲೋನ ತಟ್ಟೆ ನದಿ ವ್ಯಾಸ ಮುನಿ ಮತಿಲೋನ ಗಿಟ್ಟೆ ನದಿ ರಾಮ ಸಮುದ್ರಮುಲೋನ ಗಿಟ್ಟೆ ನದಿ ರಾಮ ಸಮುದ್ರಮುಲೋನ ಗಿಟ್ಟೆ ನದಿ ರಾಮ ಸಮುದ್ರಮುಲೋನ ಗಿಟ್ಟೆ ನದಿ ರಾಮ ಸಮುದ್ರಮುಲೋನ ಅಧ್ಯಾತ್ಮ ರಾಮಾಯಣ ಗಂಗ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ ಅಧ್ಯಾತ್ಮ ರಾಮ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ ಶಿವುಲತೋತ್ರಾಗವಲೆ ಮದಿಲೋನ ನಿಲುಪವಲೆ ಶಿವುಲತೋತ್ರಾಗವಲೆ ಮದಿಲೋನ ನಿಲುಪವಲೆ ಶಿವುಲತೋತ್ರಾಗವಲೆ ಮದಿಲೋನ ನಿಲುಪವಲೆ ಶಿವುಲತೋತ್ರಾಗವಲೆ ಮದಿಲೋನ ನಿಲುಪವಲೆ ರವ್ವಂತ ಹೈನನು ದಾಟಿಂಚು ನಾವವಲೆ ರವ್ವಂತ ಹೈನನು ದಾಟಿಂಚು ನಾವವಲೆ ರವ್ವಂತ ಹೈನನು ದಾಟಿಂಚು ನಾವವಲೆ ರವ್ವಂತ ಹೈನನು ದಾಟಿಂಚು ನಾವವಲೆ ಭವ ರೋಗ ಮುನು ಮಾಂತು ದಾನಿ ಭಿಂಪವಲೆ ಭವ ರೋಗ ಮುನು ಮಾಂತು ದಾನಿ ಭಿಂಪವಲೆ ಭವ ರೋಗ ಮುನು ಮಾಂತು ದಾನಿ ಭಿಂಪವಲೆ ಸಚ್ಚಿದಾನಂದ ಮುನು ನೀರನು ಭಿಂಪವಲೆ ಸಚ್ಚಿದಾನಂದ ಮುನು ನೀರನು ಭಿಂಪವಲೆ ಸಚ್ಚಿದಾನಂದಮುನು ನೀರನು ಭಿಂಪವಲೆ ಸಚ್ಚಿದಾನಂದಮುನು ನೀರನು ಭಿಂಪವಲೆ ಅಧ್ಯಾತ್ಮ ರಾಮಾಯಣ ಗಂಗ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ ಅಧ್ಯಾತ್ಮ ರಾಮಾಯಣ ಗಂಗ ನಾರಾಯಣನಿ ಚೂಪು ಮುನ ಗಂಗ 8వ సర్గం శ్రీ మహాదేవుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు. ఓ పార్వతి, ఆ సంపాతి మాటలు విని వానరులందరూ కూడా మనస్సులో ఎంతో కుతూహలపడ్డారు. అతన్ని ఇలా అడిగారు, అయ్యా మీ చరిత్రను మొదటి నుండి చెప్పండి అన్నారు. అప్పుడు సంపాతి తన కథను, తాను గతంలో చేసిన పనులను గురించి ఇలా చెప్పాడు. నేను జటాయువు, అన్నదమ్ములం. ఒకనాడు యవ్వన గర్వంతో బలంతో మా యొక్క బలాలను పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. దానికి ఒక పరీక్ష పెట్టుకున్నాం. మేము ఆకాశంలో సూర్యమండలం వరకు గర్వంతో ఎగిరి వెళ్ళాం.
అలా ఎగురుతూ అనేక వేల యోజనాలు పైకి వెళ్ళిపోయాం. అయితే జటాయువు సూర్యకిరణాల వేడికి బాగా తప్పించిపోయాడు. అప్పుడు నేను అతన్ని రక్షించాలని మోహవశుడినై నా రెక్కలతో అతన్ని కప్పేశాను. చివరకు సూర్యకిరణాల చేత నా రెక్కలు కాలిపోయాయి. అప్పుడు నేను ఈ వింధ్యాచల శిఖరం మీద పడిపోయాను. చాలా ఎత్తు నుండి పడిపోవటం వల్ల మూర్ఛపోయాను. 3 రోజుల తర్వాత నాకు తెలివి వచ్చింది. ప్రాణాలు మాత్రం మిగిలిన్నాయి, రెక్కలు కాలిపోయాయి. నేను ఉన్నది ఏ దేశమో నాకు తెలియదు, అది ఏ పర్వత శిఖరమో కూడా నాకు తెలియదు. మెల్లగా కళ్ళు తెరిచి చూడగా ఒక మంగళకరమైన ఆశ్రమం కనిపించింది. నేను మెల్లమెల్లగా ఆశ్రమానికి చేరుకున్నాను. అక్కడ చంద్రుడు అనే మునీశ్వరుడు నన్ను చూసి ఆశ్చర్యపోతూ ఇలా అడిగాడు, ఓ సంపాతి, ఎందుకు ఇలా అయ్యావు? నీకు ఈ వికృత రూపం ఎలా వచ్చింది? దీనికి కారణం ఎవరు? నువ్వు చాలా బలవంతుడవని నాకు తెలుసు కదా, అసలు నీ రెక్కలు ఎందుకు కాలిపోయాయి అని అడిగాడు. అప్పుడు నేను ఆ మునీంద్రుడికి జరిగిన కథనంతా చెప్పా. ఎంతో దుఃఖంతో ఆ మునితో ఇలా అన్నాను, ఓ మునీంద్ర, నేనిప్పుడు దావాగ్నిలో పడి కాలి మరణిస్తాను, ఎందుకంటే రెక్కలు లేకుండా ఇక నేనేలా జీవించగలను అన్నాను. ఆ మాటలు విన్న మునీంద్రుడు నాపై దయ తలచి నన్ను చూసి ఇలా అన్నాడు, నాయన, నా మాట విను, విన్న తర్వాత నీకు ఇష్టమైంది చేసుకో. దేహమూలమిదం దుఃఖం, దేహమూలమిదం దుఃఖం, దేహ కర్మ సముద్భవ, దేహ కర్మ సముద్భవ. దుఃఖాలకు దేహమే మూల కారణం అయి ఉంది. దేహం అనేది కర్మల వల్ల లభిస్తుంది. దేహం కర్మలుంటేనే లభిస్తుంది, కర్మలే లేకపోతే దేహమే లభించదు. అందుకని నిష్కామ కర్మంగా మనం ఉండాలనటానికి ఇదే సాక్షి. కర్మ చేసే కొద్దీ దేహం రూపం అవుతూ ఉంటుంది. కర్మ చేస్తూ దేహం వద్దంటే ఎట్లవుతుంది మనకు? కర్మను కావాలా, దేహం వద్దంటే ఎట్లవుతుంది? కర్మ ఎవడు చేస్తాడో దేహం ఉంటుంది. కర్మను తప్పించుకోవటానికి వీలు లేదు. అందుకని కర్మను ఉత్తమ మార్గంలో పెట్టడానికి మనం ప్రయత్నించాలి. పురుషుడికి దేహమందు అహంకార బుద్ధి ఏర్పడినప్పుడు కర్మల యందు ఆసక్తి కలుగుతుంది. అహంకారం అనాది అయింది, అది అవిద్య వల్ల సంభవిస్తుంది. అహంకారం అది ఎట్లా ఉంటుందంటే జడం. అది అగ్నిలో బాగా కాలిన ఇనుపగుండులాగా ఎప్పుడూ అహంకారం చిదాభాసంతోనే కూడి ఉంటుంది. ఇది ఇలాంటి అహంకారం దేహంతో తాదాత్మ్యాన్ని చెందిన కారణంగా దేహం చేతనాయుక్తం అవుతుంది. అసలంతా ఈ అహంకారమే కారణం, కర్మకు అదే కారణం. అహంకారం కారణంగా ఏమవుతున్నాం, దేహమే నేను అనే బుద్ధి కలుగుతుంది. ఆ దేహమే నేను అహంకారం ఎప్పుడు కలుగుతుందో మనకు సంసారానికి మూలమవుతుంది. అది తద్వారా సుఖదుఖాలను పొందుతుంది. అక్కడి నుంచి ఇక తప్పించుకోలేము మనం. వలలో పడినటువంటి చిక్కుకొని విలవిల ఆడుతున్నాం. నిర్వికారమైన ఆత్మతో దేహానికి కలిగిన మిథ్యతో కూడిన తాదాత్మ్యం వలన జీవుడు ఎల్లప్పుడూ నేను దేహాన్ని, నేను కర్తను అని సంకల్పించుకుంటూ కర్మలు చేస్తాడు. ఆయా కర్మఫలాలతో వివశుడై బద్ధుడవుతాడు, చిక్కుకొని పోతాడు, అక్కడి నుంచి పైకి రాలేడు. మరి ఈ కర్మ వశంతో, అహంకారం వశంతో చిక్కుకొని ఈ సంసార సాగరంలో పడి మళ్ళీ అక్కడి నుంచి బయటికి రాకోకుండా, కనుక పాపపుణ్య కర్మల కారణంగా జనన మరణ రూపమైన సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు సాధకుడు. నేను ఎన్నో యజ్ఞాలు చేశాను,
దానాలు చేశాను, విరివిగా పుణ్యకార్యాలు చేశాను, కనుక నిశ్చయంగా స్వర్గానికి వెళ్ళి సుఖాన్ని పొందుతాను అని సంకల్పిస్తాడు. కానీ నేను పుణ్యం చేశాను అనేటువంటి భ్రమ వల్ల స్వర్గంలో గొప్ప సుఖాన్ని అనుభవిస్తాడు. ఆ పుణ్యం క్షీణించగానే కర్మల చేత ప్రేరితుడై, ప్రారంభం చేత ప్రేరితుడై మళ్ళీ తాను కోరుకోకుండానే క్రింద పడుతున్నాడు. ఇది అక్కడ అనుభవిస్తున్నాడు. మళ్ళీ మొదటగా అతడు చంద్రమండలం పైన పడతాడు, తర్వాత చంద్రకిరణాల మూలంగా పొగమంచుతో మంచులో కలిసి భూమి మీద పడతాడు, తర్వాత ధాన్యాలలోకి ప్రవేశించి చాలా కాలం ఉంటాడు. ఈ జీవి చాలా విశేషంగా ఆధ్యాత్మ రామాయణంలో చెప్పుకొని వెళుతున్నారు, వినండి. ఎట్లా జీవి పుడతాడనటానికి చాలా బాగుంది. అక్కడ స్వర్గంలో పడి స్వర్గాన్ని అంత అనుభవించిన తర్వాత చంద్రమండలంలో పడి, చంద్రమండలం నుంచి కిరణాల్లో పడి కిరణాలు మూర్ఖంగా భూలోకానికి వచ్చి పంటల మీద పడతాడు, ధాన్యాల మీద. అక్కడ ఎన్నో రోజులు చెప్పలేనన్ని సర్కిల్స్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత భక్ష భోజ్య లేఖ్య చోష్యాలనే నాలుగు విధాలైన అన్నాలుగా పురుషుడి చేత తినబడతాడు. అన్న రూపంగా తింటాడు, లోపలికి వస్తుంది. ఆ తర్వాత రేతస్సుగా మారి స్త్రీ యోనిలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఒక్క దినం లోపలే యోనిలోని రజస్సుతో కలిసి మావి చేత చుట్టబడతాడు. గర్భస్థ పిండంగా పరిణామం చెంది గట్టిదనాన్ని పొందుతాడు. తర్వాత 5 రాత్రుల్లో బుడగగా మారుతాడు. తర్వాత 7 రాత్రుల్లో మాంసపు ముద్దగా మారుతాడు. ఆ తర్వాత 15 రోజుల్లో రక్తాన్ని నింపుకుంటాడు. 25 రాత్రులు గడవక ముందే అంకురంగా ఉత్పన్నమవుతాడు. 1 నెల గడిచిన తర్వాత వరుస క్రమంలో మెడ, తల, భుజాలు, వెన్నెముక, పొట్ట అనే 5 అంగాలు అతడికి ఆవిర్భవిస్తాయి. ఆ తర్వాత 2 నెలల్లో క్రమంగా కాళ్ళు, చేతులు, నడుము, ప్రక్కలు, మోకాళ్ళు తయారవుతాయి. ఈ క్రమం ఎప్పుడూ కూడా మారదు, దీనే ప్రకారంగానే జరుగుతుంది. 3వ నెలలో అంగసంధులు ఏర్పడతాయి. 4వ నెలలో బ్రేళ్ళు ఏర్పడతాయి. 5వ నెలలో ముక్కు, చెవులు, కన్నులు ఏర్పడతాయి. 6 నెలల్లోనే దంతాలు, గోళ్ళు, గుహ్యము ఏర్పడతాయి. 6వ నెల ప్రారంభమవుతున్నప్పుడు చెవుల రంధ్రాలు ప్రకటమవుతాయి. ఆ సమయంలోనే గుదము, స్త్రీపురుష భేదంతో యోని లేదా లింగము, నాభి ఏర్పడతాయి. 7వ నెలలో రోమాలు ఏర్పడతాయి. 8వ నెలలో సర్వాంగాలు ఏర్పడి సంపూర్ణ రూపం ఏర్పడుతుంది. ఓ పక్షిరాజా, ఇలా స్త్రీ గర్భాశయంలో గర్భం వృద్ధి చెందుతోంది. 5వ మాసంలోనే జీవుడికి పూర్తిగా చేతనాశక్తి లభిస్తుంది. గర్భస్థ పిండం తన నాభిలో లగ్నమై ఉన్నటువంటి నాళంలోని సూక్ష్మరంధ్రం ద్వారా తల్లి తిన్న అన్నరసాన్ని గ్రహించి వృద్ధి చెందుతూ ఉంటుంది. తన కర్మ వల్లనే అతడు గర్భంలో మరణించకుండా ఉంటాడు. ఆ సమయంలో తన పూర్వజన్మలోని కర్మలను తలుచుకుంటూ ఆకలితో బాధపడుతూ ఆ జీవుడు ఇలా అనుకుంటూ ఉంటాడు, పూర్వం 1000 యోనుల్లో జన్మించాను, జన్మ 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 కోట్లాది బంధువులతోనూ, పశువులతోనూ, భార్యాపుత్రాదులతోనూ సంబంధాన్ని అనుభవించాను. నేను అభాగ్యుడిని, దురదృష్టవంతుణ్ణి. నేను స్వప్నంలో అయినా భగవంతుడైన శ్రీ మహావిష్ణువును స్మరించలేదు. నా కుటుంబాన్ని పోషించటంలోనే ఆసక్తి కలిగి ఉన్నాను. అట్లా యోచన చేస్తుందట ఆ శిశువు. న్యాయంగానో అన్యాయంగానో ధనాన్ని సంపాదించటంలోనే నిమగ్నమైపోయాను. ఇప్పుడు దాని ఫలితంగా ఈ గర్భదుఖాన్ని అనుభవిస్తున్నాను. గర్భదుఖం చాలా చాలా ఘోరమైనటువంటిది. శంకర భగవత్పాదులు రచించినటువంటి
ఆ పంచకం చాలా అద్భుతమైనటువంటి నశించిపోయే స్వభావం గల ఈ దేహాన్ని నిత్యంగా భావిస్తున్నాను. దీని తృష్ణలో చిక్కుకుపోయాను నేను. ఎల్లప్పుడూ అకార్యాలనే చేస్తున్నాను. నేనెప్పుడు కూడా నా మేలును గురించిన ఎలాంటి సాధన చేయలేదు. ఎవరికోసమో చేసుకొని వచ్చాను. కాబట్టి నా కర్మానుసారంగా నేను ఈ విధంగా అమితమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. గర్భంలో దుఃఖపడుతూ ఉంటుంది శిశువు. నరకంతో సమానమైన ఈ గర్భం నుండి నేనెప్పుడు బయటపడతానో తెలియటం లేదు. మనమంతా సంతోషపడుతున్నాం, అది ఏడుస్తూ ఉంటుంది లోపల గర్భ శిశువు. ఇక మీదట నేను ఎల్లప్పుడూ భగవంతుడైన శ్రీ మహావిష్ణువునే ఉపాసిస్తూ ఉంటానని అప్పుడు చింతిస్తుంది. కానీ బయట వచ్చిన తర్వాత మర్చిపోతుంది. మళ్ళీ ఆ జీవుడు బాధపడుతూ నరకం నుండి ఒక పాపి వెలువడినట్లుగా అతి కష్టంతో జన్మిస్తాడు, లేకపోతే బలవంతంగా పొట్ట కోసి బయట తీస్తాం. ఆ సమయంలో అతడు దుర్గంధంతో కూడినటువంటి చీముతో నిండిన వ్రణం నుండి క్రిందపడిన ఒక పురుగులాగా ఉంటాడు. ఆ తర్వాత బాల్యము మొదలైన అవస్థల్లో అనేక దుఃఖాలను అనుభవిస్తాడు. బాల్యము మొదలైనటువంటి దుఃఖం మీకు తెలుసు కదా, మనం ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటాం, ఎత్తుకుంటాం, మలమూత్రాలతో ఈత కొడుతూ ఉంటుంది, ఏం తెలీదు, అదే తింటుంది. మళ్ళీ ఇలా దేహదారులందరూ కూడా కష్టాలను అనుభవిస్తారు. ఎవరు దేహాన్ని వేసుకొని వస్తారో వాళ్ళంతా కష్టాలు అనుభవిస్తారు. ఓ పక్షిరాజా, దీని తర్వాత యవనము మొదలైన దశలో కలిగే దుఃఖాలు నీకు తెలుసు, వాటిని నువ్వు చూశావు, కనుక నేను వర్ణించలేదు. ఎందుకంటే దీన్నంతా మనం చూస్తున్నాం. ఈ విధంగా నేను దేహము అనే అధ్యాసము చేత పుట్టినటువంటి దేహాభిమానం కారణంగా జీవుడికి ఇటు నరకము అటు గర్భవాసము మొదలైన అనేక దుఃఖాలు కలుగుతున్నాయి. గర్భవాసం చాలా దుఃఖపడి గర్భవాసము వృద్ధాప్యము ఈ రెండు దగ్గర దగ్గరనే చాలా అనుభవిస్తూ ఉంటారు జీవులు. కాబట్టి మానవుడు ఆత్మను ప్రకృతికి అతీతమైనదిగా గుర్తించాలి. ఆత్మను ప్రకృతికి అతీతమైనదిగా, దీని అన్ని దాండ్లకు అతీతమైనదిగా ఆత్మను గుర్తించాలి. సూక్ష్మస్థూల దేహాల కంటే భిన్నంగా గుర్తించాలి. దేహము మొదలైన వాటి విషయంలో మమతను విడిచిపెట్టి ఆత్మజ్ఞాన సంపన్నుడు కావాలి. ఆత్మను ఎల్లప్పుడూ జాగ్రత్త అవస్థ మొదలైన అవస్థలు లేనిదిగా తెలుసుకోవాలి. సతుచిత్త స్వరూపంగా శుద్ధమైనదిగా బద్ధమైనదిగా శాంత స్వరూపమైనదిగా తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మను నేనే, పరమాత్మను నేనే అని తెలుస్తుంది. ప్రతి శరీరంలోనూ అంతర్గతంగా ఉండే ఆత్మను నేనే అని తెలుస్తుంది. ఆత్మైవాహం పరమాత్మాహం ప్రత్యక్షాహం ప్రతితోహం. ఆత్మైవాహం పరమాత్మాహం ప్రత్యక్షాహం ప్రతితోహం. ఆత్మైవాహం పరమాత్మాకం ప్రత్యక్షాగం ప్రతితోగం. ఆత్మైవాహం పరమాత్మాకం ప్రత్యక్షాగం ప్రతితోగం. ఆత్మైవాహం పరమాత్మాకం ప్రత్యక్ష చాగం ప్రతితోగం. ఆత్మైవాహం పరమాత్మాహం ప్రత్యక్షాహం ప్రతితోగం.
ఆ దేహం చ వ్యాహంకారం ఆ దేహం చ వ్యాహంకారం ఆ దేహం చ వ్యాహంకారం ఆ దేహం చ వ్యాహంకారం నాహం తస్మాత్ సూక్ష్మోహం నాహం తస్మాత్ సూక్ష్మోహం నాహం తస్మాత్ సూక్ష్మోహం నాహం తస్మాత్ సూక్ష్మోహం తేషు చ సర్వే శనుగంతాగం తేషు చ సర్వే శనుగంతాగం తేషు చ సర్వే శనుగంతాగం తేషు చ సర్వే శనుగంతాగం తస్మాదవయవ రహితోగం తస్మాదవయవ రహితోగం తస్మాదవయవ రహితోగం ఆత్మైవాగం పరమాత్మాగం ప్రత్యక్షాగం రతితోగం ఆత్మైవాగం పరమాత్మాగం ప్రత్యక్షాగం ప్రతితోగం నిత్య నిరంజన నిర్గుణ రూపే నిత్య నిరంజన నిర్గుణ రూపే నిత్య నిరంజన జన నిర్గుణ రూపే నిత్య నిరంజన నిర్గుణ రూపే గమనాగమనై విదురశ్చ గమనాగమనై గమనాగమనై విదురశ్చ గమనాగమనై విదురశ్చ ఇచ్ఛాకృతిముఖ వికృతిహీనగ ఇచ్ఛాకృతిముఖ వికృతిహీనగ ఇచ్ఛాకృతిముఖ వికృతిహీనగ ఇచ్ఛాకృతిముఖ వికృతిహీనగ సోకం భవితుం చార్హామి సోకం భవితుం చార్హామి సోకం భవితుం చార్హామి సోకం భవితుం చార్హామి ఆత్మైవాగం పరమాత్మాగం ప్రత్యక్షాగం ప్రతితోగం ఆత్మైవాగం పరమాత్మాగం ప్రత్యక్షాగం ప్రతితోగం
దేగాదీనాం బాణం దీతు దేగాదీనాం బాణం దీతు హంకృతితోధి బాణం చ స్వతయే వేదం మమ భానం తు స్వతయే వేదం మమ భానం తు స్వతయే వేదం మమ భానం ద్రష్టు సచ్చిదానందస్య ద్రష్టు సచ్చిదానందస్య పరమాత్మానం ప్రత్యక్షాగం ప్రతితోగం.